Hi friends, Government of India, Department of Space, Indian Space Research Organization nunchi manaku Satish Dhawan Space Center Shore Nellore jillalo unnatundi Shore nunchi ee oka notification release cheyadam jarigindi. So manaku ee oka adbhutamainatundi notification ani cheppukochu. Mottam 60,000 paiga meeku starting lone jeetham ivadam jarugutundi. అదే విధంగా సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. దీనికి ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. December 28 నుంచి ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మనకు January 17 వరకు కూడా మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. బీఈ బీటెక్ లేదా ఎంఈ ఎంటెక్ చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ ఉద్యోగం కనుక మీరు సాధించినట్లయితే మీ జీవితం అనేది సెట్ అయినట్లే. సైంటిస్ట్ ఇంజనీర్ కెమికల్ ఇంజనీరింగ్లో 9 ఖాళీలు ఇచ్చారు. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఈ బీటెక్ లేదా దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్. కెమికల్ ఇంజనీరింగ్లో 60% మార్కులతో పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సైంటిస్ట్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి పోస్ట్ కోడ్ నెంబర్ 29 కింద ఒక పోస్ట్ ఇచ్చారు. ఈ పోస్టుకు వచ్చేసరికి ఎంఈ లేదా ఎంటెక్ వచ్చేసరికి వీళ్ళు 60% మార్కులతో కెమికల్ ఇంజనీరింగ్లో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా బీఈ లేదా బీటెక్ వచ్చేసరికి 60% మార్కులతో కెమికల్ ఇంజనీరింగ్లో పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మనకు సైంటిస్ట్ ఇంజనీర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కింద 2 ఖాళీలు ఇచ్చారు. ఎంఈ లేదా ఎంటెక్ లేదా దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో 60% మార్కులతో పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ విభాగంలో ఎంఈ లేదా ఎంటెక్ లేదా దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ కనుక మీకు ఎంఈ ఎంటెక్ లేనట్లయితే బీఈ లేదా బీటెక్లో మీకు మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కానీ, సివిల్ ఇంజనీరింగ్లో కానీ, కెమికల్ ఇంజనీరింగ్లో కానీ 65% మార్కులతో పాస్ అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక సైంటిస్ట్ ఇంజనీర్ పవర్ సిస్టంలో 3 ఉద్యోగాలు ఇచ్చారు. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంఈ లేదా ఎంటెక్ వచ్చేసరికి 60% మార్కులతో పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. లేదా బీఈ లేదా బీటెక్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 60% మార్కులతో పాస్ అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సైంటిస్ట్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ విభాగంలో ఒక పోస్ట్ ఇచ్చారు. ఇది పోస్ట్ కోడ్ 32 విభాగంలో ఇచ్చారు మనకి. ఇక్కడ ఎంఈ లేదా ఎంటెక్ వచ్చేసరికి వీళ్ళు ఇండస్ట్రియల్ సేఫ్టీ విభాగంలో 60% మార్కులతో పాస్ అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. లేదా బీఈ లేదా బీటెక్ వచ్చేసరికి మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ, ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో కానీ, కెమికల్ ఇంజనీరింగ్లో కానీ 65% మార్కులతో పాస్ అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సైంటిస్ట్ ఇంజనీరింగ్ మెషిన్ డిజైన్ లేదా ఇంజనీరింగ్ డిజైన్ విభాగంలో 2 ఖాళీలు ఇచ్చారు. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఈ ఎంటెక్ వచ్చేసరికి మెషిన్ డిజైన్ లేదా ఇంజనీరింగ్ డిజైన్ విభాగంలో 60% మార్కులతో పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా బీఈ బీటెక్ వచ్చేసరికి మెకానికల్ ఇంజనీరింగ్లో 60% మార్కులతో పాస్ అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక మనకు సైంటిస్ట్ ఇంజనీర్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగంలో ఒక పోస్ట్ ఇచ్చారు. దీనికి ఎంఈ లేదా ఎంటెక్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో 60% మార్కులతో పాస్ అయిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. లేదు మీకు ఎంఈ ఎంటెక్ అనేది మీరు చేయలేదు అన్నట్లయితే బీఈ లేదా బీటెక్ విభాగంలో సివిల్ ఇంజనీరింగ్లో 65% మార్కులు ఉన్నట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మన కిందికి వచ్చిన తర్వాత ఇచ్చిన పోస్టులు వచ్చేసరికి మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు. సో మీ క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉన్నాయో మీరు ఒకసారి చూసుకోండి. నేను ఈ వీడియోలో వీళ్ళ గురించి చెప్పట్లేదు, అందుకనే చెప్తున్నాను మీకు. ఓకేనా? మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి 100 రూపాయలు ఉందండి. ప్రతి ఒక్కరు కూడా కట్టాల్సిన 100 రూపాయలు ఫీజు ఉంది. అండ్ ఇక్కడ ఒకసారి శాలరీ చూడండి. స్టార్టింగ్లోనే మీకు లెవెల్ 10 ప్రకారం పే స్కేల్ ఉంటుంది. 56,100 నుంచి 1,77,500 వరకు మీకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. గ్రాస్ అప్రాక్సిమేట్ గ్రాస్ ఎమాల్మెంట్స్ అని అంటే ఓవరాల్గా అన్ని అలవెన్సులు కలుపుకొని మీకు వచ్చే జీతం వచ్చేసరికి ఎంత వస్తుందంటే 65,637 రూపాయలు పర్ మంత్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మళ్ళీ అలవెన్సులు అన్నీ కదండి, కొన్ని అలవెన్సులు కలుపుకోకుండా వస్తుంది మీకు. సో ఇది సెకండ్ పోస్ట్. మెడికల్ ఆఫీసర్కి అయితే అలవెన్సులు కలుపుకోకుండా ఇంత శాలరీ వస్తుందన్నమాట. తర్వాత మెడికల్ ఆఫీసర్ ఎస్డీ వచ్చేసరికి మాత్రం వీళ్ళకి ఇంకా ఎక్కువ ఉంది శాలరీ. సో మనం వీటి గురించి వీడియోలు కూడా చెప్పుకోలేదు కాబట్టి మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే పైన ఇచ్చినటువంటి ఉద్యోగాలు మాత్రమే. సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ ఉద్యోగాలు చూసుకుంటే అన్నీ కలుపుకుని 65,637 రూపాయలు మీకు పర్ మంత్ అనేది జీతం రావడం జరుగుతుంది. మీకు ఏజ్ చూసుకుంటే 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వారి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఎప్పటి వరకు చూస్తారు మనకంటే January 17, 2020 ఏజ్ అనేది చూడడం జరుగుతుందన్నమాట. సో మీకు రాత పరీక్ష అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రెండింటి ద్వారా మీరు ఈ యొక్క సెలక్షన్ అనేది జరుగుతుంది.
₹100 మాత్రమే ఫీజు ఉంటుందండి. ఈ 17వ తారీఖు జనవరి 2024 మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక పేమెంట్ ఇష్యూ కనుక మీకు జరిగినట్లయితే 18వ తారీఖు వరకు కూడా వాళ్ళు మీకు అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. సో మనకు 14 పేజీలు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి చెన్నైలో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ అయినా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ సంబంధించిన ప్లేస్ అయితే మనకి ఇవ్వలేదు, మీకు ఇన్ఫామ్ చేస్తారని చెప్పడం జరిగింది. సో ఇక్కడైతే ఇంటర్వ్యూ సంబంధించినవి ఎక్కడ ఇచ్చినట్టుగా నాకు అనిపించలేదు. రాత పరీక్ష మాత్రం చెన్నైలో కండక్ట్ చేస్తామని చెప్పి ఇచ్చారు ఫ్రెండ్స్. పోస్టింగ్ అయితే ఫస్ట్ మీకు ఈ యొక్క షార్ ఎస్డిఎస్సీ షార్ ప్లేస్ ఎక్కడ సెంటర్ ఎక్కడైతుందో అక్కడ మీకు పోస్టింగ్ ఇస్తారు. తర్వాత ఈ యొక్క సెంటర్స్ ఎక్కడైతున్నాయో అక్కడికి మీకు ట్రాన్స్ఫర్స్ అయితే జరుగుతాయన్నమాట. ఆల్ ఇండియాకి చెందిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. మీరు జనవరి 17వ తారీఖు నాటికి అప్లై చేసుకుంటారు. కాకపోతే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు అయితే వితిన్ 10 డేస్లోగా అంటే ఈ అప్లికేషన్ అయిపోయిన తర్వాత 10 డేస్లోగా ఈ యొక్క అప్లికేషన్ నెంబరు, పోస్ట్ కోడు ఇవన్నీ కూడా ఈ యొక్క నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ వెనకాల రాసి వాళ్ళ ఒక అడ్రస్ ఇచ్చారు, ఆ అడ్రస్ చేరినట్లుగా ఆ యొక్క సర్టిఫికేట్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. బాగా చదివి ఉద్యోగం సాధించాలి, అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం సాధించాలి, అద్భుతమైన శాలరీ, అధికారి హోదాతో ఉద్యోగం కావాలంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. ఫస్ట్ అయితే ప్రజెంట్ మనకు టెంపరీగా ఉంటాయి ఈ పోస్టులు, కానీ కంటిన్యూ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. అందుకే నేను కంటిన్యూ చేస్తారని చెప్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.